సో మాతో పాటుగా మా ఫ్రెండ్ ఇంకా వచ్చాడు మీతో మాట్లాడడానికి. మరి ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, మా వాడు హాబీ చూపిస్తున్నాం. ఇంకో ఏం లేదు, ఈరోజు లయన్స్ క్లబ్ వారు చక్కటి ఉల్లాసంగా వచ్చిన రంగేశ్వరు కాబట్టి చాలా మంది పెద్దలు వచ్చారు. సో ముందుగా మనం ఏం చేద్దాం అంటే, ఏం లేదు, ఒకసారి వచ్చిన వాళ్ళందరికి మనం ఏం చేయాలంటే వెల్కమ్ చేయాలి. చేద్దామా, ఎలానా, నేను ఎలా చెప్తే నువ్వు అలా చెప్పాలి, ఓకేనా? క్లాస్ కొడతారా? క్లాస్ కావాలా? మా వాడికి అప్పుడు చెప్పండి, మా వాడు చెప్పండి పిచ్చారు అన్నమాట. కొంచెం పెంచుకోవాలి, ఓకే, క్లాస్ పెట్టేశారు, రైట్, చెప్పేద్దాం. ఓకే సరే, అందరికీ వందనాలు. ఏంటి ఏంటి కదా, నేను చెప్పింది చెప్పండి. అందరికీ వందనాలు. కొందరికి వందనాలు. కొందరా? ఇక్కడ కొందరా నాన్న? లేడీస్ కి. అలా కాదు, అందరు చెప్పాలి, అలా బాగుంటుంది. ఓకే, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ లేడీస్. వాట్ అబౌట్ జెంట్స్? ఐ నాట్ ఇంట్రెస్టెడ్ యార్. అలా కాదు, కొడతారు, నిర్ణయం కొడతారు. ఓకే సరే. సో ఇక్కడ చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు, వారికి నమస్కారం పెద్ద బాగుండదు. వారు ఏం చేద్దాం, ఏం చేద్దామా, ఒక చక్కటి బంగారు మాట చెప్తాం, ఓకేనా? క్లాస్ కొట్టాలి. క్లాస్ కొట్టాలా? క్లాస్ కొట్టండి మా వాడికి. థ్యాంక్ యూ. చెప్పు, నేటి బాల బాలికలే. ఏంట్రా ఏంట్రా గారు, చెప్పురా. నేటి బాల బాలికలే రేపటి భార్య భర్తలు. రేపటి భార్య భర్తల ఎవడన్నారా? నేనే అన్న. సరే ఓకే, మరి నీ పేరేంటి, నీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చెప్తున్నాను. ఓకే డింకు, మరి నీ అసలు పేరేంటి? సుదర్శన్. వెరీ గుడ్ సుదర్శన్. మరి నీ నాన్నగారి పేరేంటి? దూరదర్శన్. దూరదర్శన్, ఓకే గుడ్ నాన్న. మొత్తం మీరు ఎంత మంది? 11 మంది. ఓ 11 మందా, వెరీ గుడ్. మరి 11 మందిలో అందరికి పెళ్ళయ్యా? ఒక్కరికి కాలేదు. ఎవరికి? నీకేనా? నాకు 2 సార్లు అయింది. నీకు 2 సార్లు అయిందా? మా నీకెంత ఉంది పిల్లలు? 2.5. ఏంట్రా 2.5 గురు? అదేంట్రా లెక్క లేకుండా? ఇద్దరు పుట్టిర్రు. ఓకే ఇద్దరు పుట్టిర్రు, ఇంకో రెడీగా ఉన్నాడు. అలా వచ్చావా? మరి మీ ఇంట్లో పెళ్లి ఎవరు కలిగింది? అన్నయ్యక? కాదు. ఓ మీ చెల్లిక? నువ్వు వేసుకుంటావా? నా సంగతి నీకు ఎందుకురా? మరి మీ ఇంట్లో పెళ్లి ఎవరు కాలేదు? మా డాడీకి కాలేదు. మీ డాడీ పెళ్లి కాలేదా? కాలేదు గురు. ఓకే గుడ్ గుడ్. మరి మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? మీ అమ్మగారు? మా అమ్మగారా? మా అమ్మగారు హౌస్ వైఫ్. మరి మీ అమ్మగారు? మా డాడీ వైఫ్. నీతో మాట్లాడడం చాలా కష్టం. అయితే నీ ఇష్టం. ఓకే, సో ఇక్కడ చిన్న పిల్లలు చాలా మంది కాబట్టి మనం ముందుగా అమ్మాయితో మాట్లాడదాం, అబ్బాయితో. అమ్మాయితో కాదు, అబ్బాయి కాదు, అమ్మాయి. అమ్మాయ్యా, ఎందుకు అమ్మాయి వచ్చాడు? వన్ గర్ల్, వన్ గర్ల్ స్టేజ్కి వచ్చేసి దానా. వెరీ గుడ్ గుడ్. ఎస్, ఓకే అమ్మాయి వచ్చింది, నాకు సిగ్గు వేసుకుంది. పల్లె చూడు, సరే చూడరా. అయ్యో పల్లె చూడు నాన్న. అయ్యో మొదటి నేమ్ నీకు ఎందుకు రా? నీ పేరేం నాన్న? రష్మి. రష్మి ఐశ్వర్య. ఓకే ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. ఆగ్రా మాట్లా నువ్వు ఫస్ట్ క్లాస్ అవునా? నీకు రైమ్స్ వచ్చా? నేను చెప్తా అమ్మ, చెప్ప రైమ్స్ చెప్తావా? జానీ జానీ. ఓ జానీ జానీ కావాలా? జానీ జానీ చెప్తున్నాను. జానీ జానీ అప్పా. ఏమన్నా 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 అమ్మాయి కోపం వచ్చింది. ఓకే డిస్టర్బ్ చేయదు అని చెప్పానా? సరే చెప్తున్నాను. Johnny, Johnny, yes, Papa. Eating sugar? No, Papa. Selling gas? No, Papa. Open me up. Okay, I'm going to go up with you. I'm going to go up with you. Okay, good to put it. Good. Thank you. ఓకే వాడు భయపడు, మా వాడు భయపడుతుంది, మా వాడిని భయపడుతున్నారు. బాబా ఒక అబ్బాయి వచ్చేయండి, వన్ బాయ్. ఒక్కరు నాన్న, ఒక్కరే రండి. వచ్చేసారు, వచ్చేసారు, వచ్చారు, 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 వచ్చారు. గో గో గో. ఎస్, మీ పేరేంటి? కరణ్ అభిజిత్. కరణ్ అభిజిత్. కరణ్ అభిజిత్, ఉండి పేరా? ఓకే అభిజిత్. అరే డెంకు, అరే అక్కడ చూడు ఎవరు వచ్చారు కింద. జిప్ పెట్టుకోలేదు, జిప్ పెట్టుకోలేదు. మహాడు ఇంత సార్లు చిలిపి జిప్ పెట్టినాడు. ఓకే అభిజిత్, నీ హాబీస్ ఏంటి? నువ్వు ఎయిత్ క్లాస్? నువ్వు ఎయిత్ క్లాస్? ఎయిత్ క్లాస్. నీ హాబీస్? ప్లే వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ, ఓకే. నువ్వు పెద్దగా ఏమవుతావు నాన్న? నీకు ఎందుకు రా? అడుగుతున్నాను రా. నువ్వు పెద్దగా ఏమవుతావు? ఎయిర్ ఫోర్స్. హైట్ ఎప్పుడు అంత మంచి హైట్ అవుతాడు. ఓకే సార్, నీ షో యూర్ హ్యాండ్.
ఓకే మా వాళ్ళ ఇంకో టాలెంట్ కూడా ఉంది ఓకేనా సరే జ్యోతిష్యం కూడా బాగా చెప్తాడు మరి అభిజిత్ పెద్ద జాతకంలో ఏమవుతాడో చూద్దాం రెడీయా సరే చూడు చూడు ఏమేంద్రా సీరియస్ సీరియసా ఓకేనా యా ఓకే మరి అభిజిత్ పెద్ద ఎయిర్ ఫోర్స్ అవుతాడా కాడు కాడా మరి పోలీస్ అవుతాడా అసలే కాదు పోనీ లాయర్ అవుతాడా నాన్న కాడు మరి ఏమవుతారా వాళ్ళు ఆవిడ మౌడు అవుతాడయ్యా ఈ విషయం అందరూ తెలుస్తున్నా ఓకే కూర్చోపో థ్యాంక్ యూ రైట్ డ్రింకు చాలా చక్కగా మాట్లాడుతున్నాం మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటాం నువ్వేం చేస్తావు నేనా ఏదో ఖాళీ టైంలో అలా సరదాగా పాటలు పాడుతూ ఉంటాను నేను కూడా వాడతా ఇప్పుడు వాడితే అందరు పారిపోతారు పని చేద్దాం ఏం చేద్దాం ఏం లేదు నేను పాడుతూ ఉంటాను నాకు కొంచెం కూర సందర్భాలు పాడదామా గ్లాస్ కొట్టాలి ఓ గ్లాస్ పెట్టాలా గట్టిగా చెప్పట్లు ఓకే ఆడియన్స్ మీకే ఛాన్స్ ఇస్తాను మీకు ఏ సాంగ్ హిందీ సాంగ్ తెలుగు సాంగ్ తెలుగు ఇక్కడ హిందీ ఓకే రెండు పాడిద్దాం డింకు ఆడియన్స్ కి తెలుగు హిందీ కాబట్టి టూ సాంగ్స్ పాడిద్దామా రెడీ సరే పాడు ముందు ఏ సాంగ్ క్లాసికల్ సాంగ్ ఓ క్లాసికల్ సాంగ్ రైట్ పాడదామా రెడీ ఓకే పాడు శివరంజని వెరీ గుడ్ వెరీ గుడ్ కదా పాడాలి నేను పాడగానే పాడాలి ఓకే సరే పాడు శివరంజని నీ జడ గుంజని మాడు కోపం వచ్చింది ఆమె కోపం వచ్చింది సరే ఇప్పుడు ఏ సాంగ్ హిందీ సాంగ్ పాడతావా ఓకే సరే బాగా పాడతావా కొన్ని వేస్తా సరే పాడు హిందీ సాంగ్ దిల్ దివానా దిక్కులేని దాన దిక్కులేని దాన అరే ఏం పాడతావు రా నా పనులు చేయగల నీకుందా అసలు సరే ఓకే కహో నా ప్యార్ హే గానా గోర్ హే గానం బోర్ అయిపోయిందా ఇప్పుడు ఏ సాంగ్ పెళ్లి పాట ఓ పెళ్లి పాటనా పల్లకిలో పెళ్లి కూతురు అలా ఉండాలి పాడు పల్లకిలో పెళ్లి కూతురు పందిలా ఉంది కొడతారా నిన్నే కొడతారు నన్ను కొడతారా నన్ను తీసుకొచ్చినందుకు ఓకే తారా తలకాయ కూర ఓకే లవ్ సాంగ్ రో లవ్ సాంగ్ లవ్ సాంగ్ అంటే అల్లు వచ్చిన పాట పాడదా ఓకే సరే పాడు నమ్మలేమో గాని పక్కింట్లో బిర్యానీ పక్కింట్లో బిర్యానీ ఓకే నేలపై వాలింది కుక్కొచ్చి నాకింది ఒరే దెడుతుడా ఏం పాడుతున్నారా బాహుబలి ఓ బాహుబలి ఇదన్న బాగా పాడతావా చూడవు సరే బాహుబలి పాడదావా ఓకే పచ్చబొట్టేసిన కాకి రెట్టేసిన కాకి రెట్టేసిన ఒరే దరిద్రుడా ఏంటి అసలు నీకు సంగీతం వచ్చారా రాదుగురు సంగీతం రావాలంటే ముందు నువ్వు ఏం చేయాలి తెలుసా ఏం చేయాలి సరిగా మనం నేర్చుకోవాలి నేర్చుకుంటావా ఓకే చెప్పు సా వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ ఎక్కడికి ఎక్కడికా ఓకే సరే బానే మాట్లాడుతా ఉన్నా ఓకే డింకు నువ్వు హైదరాబాద్ లో ఉంటావు కాబట్టి ఒక నిన్న ఒక చిన్న క్వశ్చన్ అడిగారా అడుక్కో సరే క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి హైదరాబాద్ లో చార్మినార్ ఎక్కడ ఉంటుంది నీకు తెలియదా నాకు తెలుసు చెప్పు హైదరాబాద్ లో చార్మినార్ ఎక్కడ ఉంటుంది రోడ్డుకు అడ్డంగా ఉంటుంది రోడ్ కడ్డంగా ఉంటుందా ఓకే రెండో క్వశ్చన్ ఈ చార్మినార్ ఎవరు కట్టించారమ్మా చార్మి అమ్మా చార్మి కట్టించిందా రైట్ రైట్ ఒక్కొక్క అందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు మరి అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు మరి నీ పర్సనల్ మొబైల్ నెంబర్ అందరికి ఇస్తావా క్లాస్ కొడతా ఇస్తా క్లాస్ కొడతా ఇస్తావా ఎస్ థ్యాంక్ యూ సో మీరంతా మాడు ఫోన్ చేసి మాట్లాడొచ్చు ఒకసారి అందరూ మీ సెల్ ఫోన్ చేయండి మా సెల్ ఫోన్ నెంబర్ రాసుకోండి రెడీయా చెప్తే చెప్తున్నారా ఓకే రెడీయా రెడీ చెప్పు 000000000 ఏంట్రా అన్ని సున్నాలే ఉన్నాయి జియోనా కాదు నియో ఇది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు సాంగ్ అండి మా వాడి పర్ఫార్మెన్స్ గట్టి క్లాస్ పెట్టచ్చు క్లాస్ ప్లీజ్ థ్యాంక్ యూ